సంతోషంగా ఉంది. మీడియా సపోర్ట్, ప్రేక్షకులు కొంచెం తక్కువగా వచ్చారు, దానికి ఏం బాధపడలేదు మేము. మా సినిమాకి ఈ ఓపెనింగ్స్ రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే సినిమా కాపీ చూసుకున్న తర్వాత ధనరాజు, శ్రీకాంత్ అయ్యంగ్ గారు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ అందరు ఎవరు కూర్చున్నా సరే మా మీటింగ్లో ఒకే డిస్కస్ చేసుకునేవాళ్ళం. 5 మంది వస్తే 10 మంది అవుతారు, 10 మంది వస్తే 20 మంది వస్తారు, 100 మంది వస్తే 200 మంది అవుతారని అదే జరుగుద్దని నేను నమ్ముతున్నాను. కారణం 5 మంది చూసిన వైజాగ్ నుంచి నాకు ఒక ఇది మెసేజ్ వచ్చింది, 1 థియేటర్ 1 ఆడియన్ 140 రూపీస్ షేర్ అనేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ థియేటర్. ఆ థియేటర్ ఖచ్చితంగా హౌస్ఫుల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సతీష్ గారు, మీరు డిస్ట్రిబ్యూట్ చేశారు ఆ సినిమా ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. కలెక్షన్స్తో ఇప్పుడు ఏంటంటే మీడియా సపోర్ట్ నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సినిమాని మీడియా చాలా చాలా సపోర్ట్ చేసింది. నిన్నటి నుంచి ఈ సినిమాని రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాగున్నాయి, బట్ దీంట్లో ఈ సినిమా చాలా బాగుందని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ మీడియా. అలాగే కొంతకాలం ఈ సినిమాని సపోర్ట్ చేయండి, ఎందుకంటే మమ్మల్ని భుజాన వేసుకోవడానికి మనం ఎవరిని పిలవలేము, ఎవరు మనకు ఉండరు. మనకి మన ధనరాజు, మన శ్రీకాంత్ అయ్యంగ్ గారు, మా డైరెక్టరు, మా సాయి కార్తీక్ కొంచెం బలంగా ఉన్నాడు కాబట్టి అతను అన్ని మీడియాలోకి వస్తాడు. కొంచెం ఈ సినిమాని గట్టెక్కించండి, సండే మండే దాకా ఈ సినిమాని బాగుందని ప్రజలకు చెప్పండి. జనం వచ్చిన తర్వాత హ్యాపీగా నా జనమే ఈ సినిమాని రీసౌండ్ వచ్చేలా చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నేను ఎవరికి ఫోన్ చేసినా సరే, అంటే మామూలుగా చాలా ఫోన్లు వస్తుంటే మనం చాలా ఫోన్లు చేస్తూ ఉంటాం, ఈ సినిమాకి చాలా ఫోన్లు వచ్చాయి. నేను మా ఫోన్ చేస్తుంటా, అంటే పోస్టర్స్ ప్రింట్ చేస్తారు మనకి మా మురుగప్పన్ గారని, నేను ఆయనకు ఫోన్ చేసా, సార్ కంగ్రాచులేషన్స్ సార్ సినిమా చాలా బాగుందంట కదా అనేది. అంటే చాలా చోట్లకి మనం చెప్పకుండానే ఏ సినిమా అయితే ఎక్కడికి మనం ఎక్స్పెక్ట్ చేయమో అక్కడికి వెళ్తుందో ఆ సినిమా గురించి చాలా పాజిటివ్ ఉన్నట్లు లెక్క. నేను ఇందాట వచ్చాను ప్రసన్న గారి దగ్గరికి, ఏమంటే మీ సినిమా చాలా మంచి రిపోర్ట్ ఉంది, కొంచెం పబ్లిసిటీ కొంచెం క్యారీ ఆన్ చేయండి, అది మీ చేతిలో ఉంది ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేసి ఈ చిన్న సినిమాని మేము అలా తీసాం ఇలా తీసాం తీసేసాం సినిమా మీ ముందు పెట్టేసాం ప్రేక్షకుల ముందు, మీరు జడ్జిమెంట్ చెప్పారు, ఆ జడ్జిమెంట్ని ఒకరు చూస్తే 100 మందికి తెలిసేలా చేయడమే ఇప్పుడు మా ముందున్న కర్తవ్యం. ఆ కర్తవ్యంలో మెయిన్ పార్ట్నర్స్ మీడియా, మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మేము లైఫ్ లాంగ్ మర్చిపోలేము. ఈ సినిమాకి నిన్న మీరు ఇచ్చిన సపోర్టు, మీరు ఇచ్చిన ఉత్సాహం, దీన్ని కీప్ ఇట్ ఆన్. ఒక 1 వీక్ 10 డేస్ ఈ సినిమాని ఇలాగే ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళండి, పాజిటివ్గా చెప్పండి, ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఒక సక్సెస్ మీట్లో నేను, నా క్రూ, నా ఆర్టిస్టులు వీళ్ళందరి గురించి చాలా చెప్పాలి, బట్ ఈరోజు నా మనసులో ఉన్నది థియేటర్కి జనం రప్పించడమే నా ముఖ్య ఉద్దేశం. అది నేను ఆ రిక్వెస్ట్ నేను ప్రెస్కు చేయడమే నా ముఖ్య ఉద్దేశం. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ ద ప్రెస్, ప్లీజ్ ప్రమోట్ ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెస్ అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా యాక్చువల్ నిన్న సార్ చెప్పినట్టు నిన్నటి నుంచి ఫోన్స్ కూడా ఏంటంటే అంటే అన్ని సినిమాలు బాగున్నాయి, ఈ సినిమా ఇంకొంచెం బాగుందని అంటున్నారు. ఈ సినిమాకి ఫస్ట్ ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చే చూడాలి. ఈ ఎక్స్పీరియన్స్ థియేటర్లోనే బాగుంటుంది, ఎందుకంటే ఈ సినిమాలో ఉండే ట్విస్ట్లు కానివ్వండి ఇవన్నీ. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలి, మీ అందరూ సపోర్ట్ కావాలి. ప్రెస్ ఈ సినిమాని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ సాయి గారి దగ్గర. నమస్కారం, మాది కర్నూలు. మేము సినిమా ఫీల్డ్కి ఎవరో కూడా తెలియదు. ఈ సినిమాకి మీరు చేసిన హెల్ప్ ప్రామిస్గా చాలా హెల్ప్ చేస్తారు మీడియా మిత్రులు, వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ. సినిమాలో మాకు ధనరాజు కానీ, నాగేశ్వర రెడ్డి, అంజి హీరోయిన్, సునీల్ గారు చాలా కోఆపరేషన్ చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్స్. శ్రీకాంత్ అయ్యంగారు అందరికీ, వాళ్ళకి పేరున రుణపడి ఉంటాము. ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చాలా మాకు ఈ ఫీల్డ్ అర్థం కాదు, ఈ ఫీల్డ్ తెలియకుండా వాళ్ళందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళందరికీ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. ఈ సినిమాని ఇంకా ప్రమోషన్ చేసి హిట్ చేయాలని మీరు మీ చేతుల్లోనే ఉంది, దయచేసి మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ. పర్లేదు, ఎందుకంటే నిన్ననే మా సినిమా రిలీజ్ అయింది, థియేటర్కి కొద్దిగా సినిమా అదే మౌత్ టాక్ చాలా బాగా వెళ్ళింది పబ్లిక్లోన.
సో మీరు కూడా మాకు మంచిగా హెల్ప్ చేసి ఇంతవరకు నిన్న మొన్నటి నుంచి ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా మా సినిమా గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. ఫర్దర్ కూడా మా సినిమాని ఇంకా ప్రమోట్ చేసి ప్రేక్షకుల దగ్గరికి ముందుకు తీసుకెళ్ళి మా సినిమాని ఇంకా సూపర్ సక్సెస్ చేయాలని మేము మరొకసారి మీ అందరికీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చెప్తారు, ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడే కర్నూలు నుంచి ఒక ఫోన్ వచ్చింది, మూడు థియేటర్లు ఆదోని, నందికొట్టుకూరు, బనగనపల్లి ప్రింట్ మాకు సినిమా కావాలి సార్ అని ఫోన్ చేశారు. హైదరాబాద్లో కూడా 8 థియేటర్లు పెరిగినాయి, దీనికి చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ నమస్కారం. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ బుజ్జి ఇలరా నిన్న రిలీజ్ అయింది. చాలా ఫెంటాస్టిక్ రివ్యూస్, ట్విట్టర్ రివ్యూస్ కానివ్వండి, వెబ్సైట్ రివ్యూస్ అంతా కూడా చాలా పాజిటివ్గా సినిమాని చాలా మంచి సినిమా, మంచి బెస్ట్, ఈ రీసెంట్ టైమ్స్లో బెస్ట్ థ్రిల్లర్ అని చెప్పేసి అన్నిటిలో వేయడం జరిగింది. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. ఇలాంటి చిన్న సినిమాని మీరే ప్రోత్సహించాలి, ఇదంతా మీ చేతిలో ఉంది. మీడియా ఇలాంటి ఒక సినిమాని ఎంకరేజ్ చేశారంటే కనుక డెఫినెట్గా మాలాంటి వాళ్ళు, ధనరాజ్ గారు కానివ్వండి, నేను కానివ్వండి, మా కొత్త ప్రొడ్యూసర్లు మమ్మల్ని నమ్మి చాలా ఖర్చు పెట్టారు. ఇలాంటి ఒక సినిమాని ఎంకరేజ్ చేయండి. అలాగే మా వెనకాలండి మమ్మల్ని ముందు తీసుకెళ్తున్న నాగేశ్వర రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని ఇంకా మ్యాక్సిమం మీరు ఎంతవరకు చేయగలుగుతారో మీడియా అండ్ వెబ్సైట్స్ కానివ్వండి, అందరూ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి ఒక మంచి సినిమా ఆదరించాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కొంచెం ఫార్మల్గా మాట్లాడుతున్నారు, మనకి రాదది. అదే లాస్ట్ టైం కూడా చెప్పేది, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అంటే వీళ్ళందరూ డబ్బా పాలా అంటారు. చాలా గొప్పలండి మీరు, ప్రతి ప్రెస్ మీట్లో మా మోతను మోస్తారు కదా, ఈడు పుడింగి, నేను పుడింగి, ఈడు పుడింగి, మీరు మాత్రం రే టార్చర్ ఎందుకు రా అని అలా అనకుండా భరిస్తున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా మీకు డిఫరెన్స్ లేదండి, అది తెలుసు నాకు. మీడియా లేకపోతే ఏది వర్కౌట్ కాదండి, ఎస్పెషలీ సినిమా ఫీల్డ్ వర్కౌట్ కాదు. మీరు కొంచెం ఇలా చల్లని చూపి ఇంకా కొన్ని రోజులు కానిస్తే ప్రేక్షక దేవుళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి వాళ్ళు వచ్చి చూస్తే ఈ సినిమా ఇంకా బాగా ఆడి మా నిర్మాతలకు 4 రాళ్ళు వస్తాయని చెప్పి నమ్మకం. దేర్ ఫోర్ మీడియా జిందాబాద్, ప్రేక్షక మహాశయులు జిందాబాద్. నెక్స్ట్ ఇంకొక సూపర్ సక్సెస్ పార్టీ సార్, మీట్ మాత్రం కాదు, మీట్ తర్వాత ఇట్లా ఒక లాంచ్ ఆకు పార్టీ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, కృతజ్ఞుడి. అందరికీ నమస్కారం. నాకు హారర్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఇంకా నాగేశ్వర రెడ్డి సార్ నాకు దాంట్లోనే ఛాన్స్ ఇచ్చారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ చాలా హిట్ కావాలని చెప్పేసి చాలా కోరుకుంటున్నాను. చాందిని అక్క, ధనరాజ్ అన్న, అంజీ అంకుల్, నాగేశ్వర రెడ్డి అంకుల్ అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ముందుగా మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్. ఇంకా థ్యాంక్స్ కన్నా ఏమేమి ఉంటాయో అన్నీ మీకే. నిన్న ఈ సినిమా ఉంది అని తెలియపరిచింది మీరే, దానికి థ్యాంక్ యూ భయ్య. మా కష్టాన్ని నమ్మి ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అలాగే ఈ సినిమాని ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది నా రిక్వెస్ట్, మా టీం బుజ్జిలరా టీం మొత్తం రిక్వెస్ట్, ప్లీజ్ వీలైనంత ఫీడ్ ఇవ్వండి మాకు, అది కోరుకుంటున్నాను. దాని తర్వాత ప్రేక్షకులందరికీ కంటెంట్ ఉన్న సినిమా తీయండి, అది చిన్నదా పెద్దదా, చిన్న సినిమానా పెద్ద సినిమానా మాకు అవసరం లేదు, కంటెంట్ ఉంటే మేము థియేటర్కి వస్తామని వచ్చి ఈ సినిమాని చూసి పర్సనల్గాను వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోను తెలియజేసినందుకు ముందు ప్రేక్షకులకి నా ధన్యవాదాలండి. ముందు ఒక సినిమా, ఒక కథని నమ్మి దానికి డబ్బులు పెట్టే వాళ్ళు హీరోలు, ఆ కథని చాలా బాగా ఎలివేట్ చేసే దర్శకులు హీరోలు, ఆ సినిమాని చాలా అద్భుతంగా తన పనితో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు టెక్నీషియన్స్. ఇలా ఒక సినిమాకి ఇలా కుదరడం చాలా గొప్ప విషయం అండి, అది ఈ సినిమాకి కుదిరింది. ఈ సినిమానే అందరినీ తీసుకొచ్చింది, ఈరోజు జనాలను కూడా ఇదే సినిమా తీసుకొస్తుంది థియేటర్ వరకు. మీరు కొంచెం ఈ సినిమాకి కావాల్సినటువంటి పబ్లిసిటీ పెంచండి. మంచి సినిమాని మనం పోగొట్టుకోకూడదని మీరే అంటుంటారు, అలాంటి మంచి సినిమా థియేటర్లో ఉంది, అది థియేటర్లో ఉందనే విషయం మీరు తెలియపరచండి. నిన్న మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్క బ్యాడ్ టాక్ అయినా వస్తే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని అనుకున్నాం. పొద్దున్నీ మాకు వచ్చిన 2000 ఫోన్స్ ఒక్కొక్కరికి, ఒక్క కాల్ కూడా పర్వాలేదు అని కూడా అనలేదండి. అందరూ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ, సూపర్ అని, పర్ఫార్మెన్స్ల గురించి, ఆ కథ గురించి, మ్యూజిక్ గురించి, డైరెక్షన్ గురించి ప్రతిదీ ఎలివెంట్
నాకు కూడా శ్రీకాంత్ గారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ డబ్బింగ్లో ఉంటే ఒక లూప్ చెప్పారన్నారు, అలా నాకు కూడా చాలా లూప్లు చెప్పారు. సినిమా గురించి మాట్లాడుతూనే వాళ్ళకి అంత నచ్చింది, అంత మంచి సినిమా నాకు మా టీం మా శ్రీకాంత్ గారికి మా హీరోయిన్ చాందిని గారికి సునీల్ గారికి ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి అంజీ గారికి కృతజ్ఞతగా ఉంటానండి ఎప్పటికీ. మా ప్రొడ్యూసర్స్కి అయితే వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు ఎప్పుడో చెప్పాను మా బ్రదర్స్, ఎస్ఎన్ఎస్ క్రియేషన్ అనే దాంట్లో ముగ్గురే కాదండి నలుగురు ఉన్నారు, దాంట్లో ధనరాజ్ కూడా ఉన్నాడు కాబట్టి నా సొంత సినిమా ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ రెండు రోజులు కొంచెం హాలిడేస్ ఉన్న రెండు రోజులు సాటర్డే సండే కాబట్టి వాళ్ళు కూడా ఆఫీస్లో ఎన్ని లేవు ఉండవు కాబట్టి ఈ సినిమాని కొంచెం చూడడానికి ఇది ఉంటుంది. ఈ సినిమా ఉందని మీరు చెప్పండి, వాళ్ళు థియేటర్కి వచ్చిన తర్వాత మంచి సినిమా చూసామని ఫీల్తోనే బయటికి వెళ్తారు. యా అలాగే మేము కూడా టూర్ ప్లాన్ చేశారు నాగేశ్వర రెడ్డి గారు, రేపు నుంచి టూర్ ప్లాన్ చేశారు, అన్ని చోట్లకి వెళ్తున్నాం. ఇందాక చెప్పారు మూడు నాలుగు థియేటర్లు పెరిగినాయి అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. చాలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటాం కానీ సక్సెస్ మీట్లు చేసుకోవాలంటే దానికి ఒక ధైర్యం కావాలి, ఆ ధైర్యాన్ని మీరు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలండి. అలాగే నేను శ్రీకాంత్ గారు ఈరోజు పంజాగూట్లో సినిమా చూస్తున్నాం, చాలామంది వీలుంటే ఈ ప్రెస్ మీట్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పంజాగూట గెలరీ మాల్కి రండి, అక్కడ కలుద్దాం. నేను అందరినీ పర్సనల్గా కలుస్తాను, అందరికీ పర్సనల్గా థ్యాంక్స్ చెప్తాను. సినిమా చూడని వాళ్ళందరూ దయచేసి థియేటర్కి వచ్చి సినిమా చూడవలసిందిగా కోరుకుంటూ, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే సారీ అడగగానే అర నిమిషంలో అడగగానే అర సెకండ్లో వచ్చేసిన ప్రసన్న గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇండస్ట్రీలో సినిమాలు అన్నీ బాగుండాలని కోరుకుంటారు, అందులో ఈరోజు మా సినిమా ఉంది మీ మాటల్లో. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ ఫస్ట్ ఈ సినిమాకి థ్యాంక్స్ ఎవరికన్నా చెప్పాలంటే మీడియాకి చెప్పాలి. ఎదురుకుండా మీడియా చూస్తా అంటే ఇది ఏమన్నా బాహుబలి ప్రెస్ మీట్కి వచ్చామా లేకపోతే బుజ్జి ఇలారా ప్రెస్ మీట్కి వచ్చామా అన్న ఫీలింగ్లో ఇక్కడి నుంచి ఆ చివరి వరకు దాదాపు 20 స్టాండ్లు ఉండి మీ కోఆపరేషన్తో, అంటే డెఫినెట్గా మీ కోఆపరేషన్ చాలా అవసరం ఈ చిన్న సినిమాకి. మనం గతంలో చూసుకుంటే ఒక సంపూర్ణ రామాయణం 3% ఓపెన్ అయింది, ఒక సీతారామయ్య గారి మనవరాలు శాంతి థియేటర్లో ఫస్ట్ వీక్ డెఫిషీటు, సెకండ్ వీక్ అక్కడక్కడ సరిపోయింది, థర్డ్ వీక్ నుంచి మొదలెడితే 175 ఆడింది. అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ఓడియన్ థియేటర్లో 2% ఓపెన్ అయ్యి 175 పైన ఆడింది. సో మంచి కంటెంట్ ఉన్న సినిమాలని ఎప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ మంచి కంటెంట్ ఉన్నది ముందు ఇనీషియల్గా గవబా వచ్చారా లేదా కంటే కూడా వచ్చిన తర్వాత మౌత్ టాక్తో స్ప్రెడ్ అయ్యి ఆ చేయటంలో ప్రధాన భూమిక మీడియాది. ఇవాళ మీడియా ఇంత వచ్చి వీళ్ళ కోఆపరేట్ చేస్తే ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాని కాపాడటం కోసం మీడియా చూపిస్తున్న శ్రద్ధకి ఒక రకంగా చెప్పాలంటే యూనిట్ అందరి తరపున నేను శిరస్సు ఉంచి నమస్కారం. ఒక మంచి సినిమా ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండంగా మంచి సినిమా. వైజాగ్లో 175 అండి, నెట్ 144 అని పెట్టారు. ఎస్ డెఫినెట్గా ఆ థియేటర్ ఓనర్కి కూడా థ్యాంక్స్ చెబుతున్నాం అండి. ముందు షో వేసి షోలో ఆ ఆడియన్స్ చూసేటట్టు చేసి ఆ ఆడియన్ను 10 చెప్పేటట్టుగా ఆ థియేటర్ వాళ్ళు చేసింది మాత్రం చాలా బ్రహ్మాండం. ఇవాళ చూస్తున్నాం, ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్ గారు చెప్పారు జనరల్గా ఏంటంటే నంది కొట్టుకూరు, బనగానపల్లి అవన్నీ బాగా మాస్ పెద్ద హీరోల సినిమాల రేంజ్లో ఆడే థియేటర్లో ఇవాళ ఈ సినిమాని తీసుకుని వెళ్ళే వేస్తాము అని అంటే వాళ్ళు చూసి ఈ కంటెంట్ నచ్చి వాళ్ళ థియేటర్లోకి వచ్చారు. మొన్నే ఒక ప్రెస్ మీట్లో చూసాం, చిరంజీవి గారు కూడా చెప్పారు కంటెంట్ లేకపోతే నా సినిమాకు కూడా రావటం లేదు, డైరెక్టర్లకు జాగ్రత్తగా కంటెంట్తో పర్ఫెక్ట్గా సినిమాలు చేయాలి అని చెప్పి చెప్పారు. ప్రేక్షకులు చాలా తెలివిగలవాళ్ళు. ఈ మధ్య మనం చూస్తున్నాం ఒక మేజర్ అనే ఒక సినిమా తర్వాత కమలసన్ గారికి ఎప్పుడో దశావతారం వచ్చింది. దశావతారం తర్వాత చూస్తే మొన్న విక్రమ్ హిట్ లిస్ట్ అని వచ్చింది. ఆ విక్రమ్ హిట్ లిస్టు సెంటిమెంట్గానో ఏమో కానీ మా కౌన్సిల్ నుంచినే టైటిల్ ఇక్కడే రిజిస్టర్ అయ్యి ఇక్కడే పబ్లిసిటీ క్లియరెన్స్ అయ్యి ఇక్కడే సెన్సార్ కోసం ఇక్కడికి తీసుకుని వెళ్ళి విక్రమ్ హిట్ లిస్ట్ చేశారు, సూపర్ హిట్ అయింది. తర్వాత బింబిసారా చాలా పెద్ద హిట్ అయింది, కంటెంట్ బాగుంటే ఆడుతుందని. అలాగే సీతారాము అశ్విని దత్ గారు ఇక్కడే టైటిల్ తీసుకున్నారు ఇక్కడే పబ్లిసిటీ క్లియరెన్స్ ఇక్కడే సెన్సార్ చేసుకున్న సీతారాము ఇవాళ చాలా పెద్ద హిట్, బ్రహ్మాండమైన హిట్. దాని తర్వాత చూసుకుంటే కార్తికేయ 2 అది పెద్ద హిట్. సో కంటెంట్ ఉన్న సినిమాలని సక్సెస్ఫుల్ సినిమాలుగా చేయటంలో ప్రేక్షకులు చాలా తెలివిగా ఉంటారు. ఇవాళ పాన్ ఇండియాలు భారీ బడ్జెట్లు భారీ తనాలు అని చెప్పిన సినిమాలన్నీ మార్నింగ్ షోలకే రిజెక్ట్ చేసేసిన పరిస్థితి, మార్నింగ్ షోల నుంచినే షేర్ లేని పరిస్థితి. ఇది చూస్తుంటే చిరంజీవి గారు
ఆయన ఇచ్చిన పిలుపుని చూసుకుని ప్రేక్షకులు ఎంత తెలివిగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇవాళ బుజ్జి ఇలారా ఇవాళ ధనరాజు గారు చేశారు, సునీల్ గారు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ గారు. మామూలుగా మా నాగేశ్వరరెడ్డి గారు డైరెక్టర్ అనగానే ఆయన పేరు డైరెక్టర్ చెప్తే కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు గతంలో, దాసనారాయణ గారు కానీ, ఎస్వి కృష్ణారెడ్డి గారు కానీ, పలానా డైరెక్టర్ పేరు చూడంగానే ఆడియన్స్ వచ్చేసేవారు. ఇవాళ నాగేశ్వరరెడ్డి గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఇద్దరు నాగిరెడ్డి గారు ఇద్దరు వేరే ప్రొడ్యూసర్గా పెట్టుకుని మా అంజి ఆయన కెమెరామెన్గా చేస్తూ ఆయన ముందు గరుడ వేగ అంజి అని పెట్టుకున్నారు. సో గరుడ వేగ అంజి డైరెక్షన్ ఆయన, అలాగే సాయి కార్తిక్ గారు ఆయన అద్భుతమైన మ్యూజిక్, ఇలా చేసి ఒక కంటెంట్ ఉండ ఒక గొప్ప సినిమాని ఇవాళ పంపించారు. ఆ సినిమాకి థియేటర్ల వాళ్ళు కూడా, థియేటర్లు నైజాంలో ఒక 7 థియేటర్లు పెరిగినాయి అంటున్నారు, రాయలసీమలో ఒక 4 థియేటర్లు పెరిగినాయి అంటున్నారు. సో థియేటర్ల వాళ్ళు పెంచి ఒక కంటెంట్ను మంచి సినిమాని చూస్తున్నందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా చూడండి, ఇంకా చూడండి, చూస్తే ఇంకా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఇంకా వస్తాయి. వీళ్ళందరికీ ప్రోత్సహిస్తే డెఫినెట్గా ఇండస్ట్రీకి మంచి సినిమాలు వస్తాయి. ఏదో 6 ఫైట్లు, 6 సాంగులు, భూమి బద్దలైపోయే ఒక ఓపెనింగు, క్లైమాక్స్లోనేమో ఏదో 100,000 మందిని చంపేసిన ఒక క్లైమాక్స్, అయి కాదు. సినిమా అంటే కంటెంట్ ఉన్న సినిమాలు. ఇలా బుజ్జి ఇలా రా ఇలాంటి సినిమాలను ఆదరించండి. మీరు గతంలో మేజరు, బింబిసార, సీతారామం, కార్తికేయ 2తో మీరు కంటెంట్ ఉండే ఆదరిస్తారని చెప్పి మీరు నిరూపించారు. మరొక్కసారి వాటి కోవలో బుజ్జి ఇలా రాని కూడా చేర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.